ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని కృప, మీ అందరి ప్రార్థన, మేము క్షేమంగా ఉన్నాం, అలాగే మీరు కూడా క్షేమంగా ఉన్నారని ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ప్రతిరోజు ఆయన్ని వ్యక్తిగతంగా తెలుసుకుంటూ ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ అంతకంతకు దేవుళ్ళు వర్ధిల్లుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. అదే రీతిగా ప్రార్థన కూడా చేస్తున్నాం. ఈ వీడియోలో నేను మీతో పంచుకోవాలనుకుంటున్న ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుని దృష్టిలో నిజమైన సేవ అంటే ఏంటి అన్న అంశాన్ని మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక మాట దేవుని దృష్టిలో అని మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, మనిషి యొక్క దృష్టి ఒక విధంగా ఉంటుంది, దేవుని యొక్క దృష్టి ఒక విధంగా ఉంటుంది. మనిషి యొక్క కోణం వేరు, దేవుని యొక్క కోణం వేరు. ఒక మనిషి చూసినట్లుగా దేవుడు చూడడు, దేవుడు చూసేటట్లుగా మనిషి చూడటానికి తాను ఆత్మ సంబంధంగా వాక్యము ద్వారా బలపరచబడితే తప్పితే ఒక వ్యక్తి దేవుడు చూసినట్లుగా చూడలేడు. కనుక సేవ పరిచర్యని దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు అనేది నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టినటువంటి ఒక భారం. ఎందుకని నేను ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, నేటి దినాలలో మన అంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో సేవా పరిచర్య అంటే మనందరికీ సేవకుడన్నా సేవన్నా ఒక ఇమేజ్ మైండ్లోకి వచ్చేస్తుంది మనకి. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలని అంటే, ఇప్పుడు ఇంక్లూడింగ్ మీ ఎవరన్నా కానీ సేవ చేస్తున్నాము అని అంటే వాళ్ళు అడిగే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎంత పెద్ద సంఘం అని మాట్లాడుతున్నారు. కానీ నేను అది దేవుని కోణంలో చూసినప్పుడు, దేవుడు సేవకులతో మాట్లాడినప్పుడు ఆయన ఎంత పెద్ద సంఘం అన్న మాట ఆయన ఏనాడు ఎవరితో మాట్లాడలేదండి. దేవుడు ఒక సేవకుని ఏ కోణంలో చూస్తాడు అని అంటే, మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖనాన్ని మనం గమనిస్తే ఒకసారి చదువుదామండి. మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 25:21 చదువుతున్నాను, దయచేసి గమనించండి. అతని యజమానుడు, బలా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించెతను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ గమనించండి, దేవుడు తన సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన ఒక అప్రిసియేషన్ ఇస్తున్నారు, ఒక మంచిగా మాట్లాడుతున్నారు, ఆయన అభినందిస్తున్నారు. ఏమనంటే నమ్మకమైన మంచి దాసుడా అన్న మాట మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. అంటే దేవుడు ఒక సేవకుడిని చూసే కోణం ఏ లెన్స్లో నుండి దేవుడు చూస్తాడు అని అంటే, ఆ సేవకుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆ సేవకుని మెజర్ చేయటం మొదలు పెడతాడు. మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరొకసారి నేను కొంచెం నిదానించి చెప్తాను మీకు. దేవుడు ఒక సేవకుని చూసే విధానం ఏంటంటే, ఆ సేవకుని యొక్క నమ్మకత్వం అన్న కోణంలో నుండి దేవుడు చూస్తున్నాడు. ఆయన ఎదుట పెద్ద సేవకుడు చిన్న సేవకుడు అని లేదు, సిటీలో సేవకుడు పల్లెటూరులో సేవకుడు అని లేదు, కొన్ని లక్షల మందికి సేవకుడు లేదా 10 మందికి సేవకుడు అని లేదు. దేవుని దృష్టంతా మనసంతా ఒక సేవకుని యొక్క సేవ మీద ఏ విధంగా ఉందంటే, ఈయన ప్రియకుమారుడు ఈ సేవకుడు ఎంత నమ్మకంగా ఉన్నాడు అని మాత్రమే దేవుడు క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాడు. ఈ మాటని వీడియో చూస్తున్న మీ అందరికీ, మీరు ఒకవేళ విశ్వాసులైనా సేవకులైనా, చేతులు జోడించి చెప్తున్నాను. మనం చూసిన కోణంలో దేవుడు చూడడు. పర్టికులర్గా సేవకులకు చెప్తున్నానండి, బ్రదర్స్ సిస్టర్స్, ఈ మాట మీతోనే నేను మాట్లాడుతున్నాను. ఏమనంటే మనం జనరల్గా ఎవరినో మనం చూసి లేదా మన సేవలో జరగని దానిని మనం చూసి డిప్రెస్ అయిపోతాం, బాధపడతాం, ఒక్కొక్కసారి అవిశ్వాసానికి మనం హృదయంలో తావిస్తాం, ఒక్కొక్కసారి దేవుడు నాకు ఎందుకు చేయట్లేదు అని దేవుడేదో తప్పు చేసినట్లుగా దేవుని మనం నిందించినట్లుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యముల నుండి మనం మన సేవలను మనం చూసుకుంటే, మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మొదట మనం నమ్మకమైన సేవ చేస్తున్నామా లేదా అనేది మాత్రమే ప్రశ్న. దేవుడు ఎదుట రేపొద్దున నిలబడినప్పుడు, బలా, నమ్మకమైన మంచి దాసుడా, దట్ ఈస్ ద థింగ్ దట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ టు యూ. దేవుడు మీతో మాట్లాడేది అది, మీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మార్కులు ఇవ్వటం అనేది జరుగుతుంది. దేవుడు మెచ్చుకునేది దానిని బట్టి. అంతేగాని ఇతరత్ర వాటిని బట్టి, ఇంకా చుట్టూ ఉండే ఎక్స్ట్రా కరిక్యులర్ పాయింట్స్ నుండి దేవుడు మనం క్యాలిక్యులేట్ చేయడు.
సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సంఘం కూడా చూడవలసిన విధానం ఏంటంటే దేవుని కోణంలోని చోట మనం అలవాటు చేసుకోవాలి. నమ్మకత్వానికి మాత్రమే దేవుడు పెద్దపీట వేస్తాడు. నేను ఒక సేవకులు చెప్తూ విన్నాను, సేవ పరిచర్యలో మూడు ఉండాలంట, మూడు ఉండాలి. అదేంటంటే నెంబర్ వన్, క్వాలిటీ ఉండాలి. ఏముండాలండి? క్వాలిటీ ఉండాలి. సేవ నమ్మకమైన సేవగా ఉండాలి. ఆయన ఎదుట మనం నిలబెట్టబోయే సంఘం దేవుడు మీకు ఇచ్చిన పరిధిని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను బట్టి, మీకు ఇచ్చిన సేవను బట్టి, అది ఒక్కరున్నా లక్ష మంది ఉన్నా కానీ, ఈ ఒక్కరినైనా కానీ లేదా లక్ష మందినైనా దేవుని ఎదుట నమ్మకస్తులుగా నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి మనుషుణ్ణి మనం సరిచేసి బుద్ధి చెప్పి ఆయన ఎదుట సంపూర్ణంగా నిలబెట్టడానికి మాత్రం మనం పనిచేయాలి. నెంబర్ వన్, మన సేవలో క్వాలిటీ ఉండాలి. రెండోది క్వైట్ మినిస్ట్రీ. మనం ఎంత సేవ చేసినా మనం మరుగైపోవాలి, క్రీస్తు మాత్రమే మహింపరచబడాలి. మనకున్న సేవను బట్టి మనం పేరు సంపాదించుకోవడానికో, లేదా మనకున్న సంఘాన్ని బట్టి సంఘ విశ్వాసులందరి దగ్గర మనమేదో వాళ్ళకి విగ్రహాలుగా తయారవడానికో సేవ కాదు. మన సేవ క్వైట్ మినిస్ట్రీగా ఉండాలి. మనం మరుగైపోయి దేవుని నామానికి మహిమకరంగా సంఘాన్ని సిద్ధపరచాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. సో క్వైట్ మినిస్ట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ద థర్డ్ వన్, క్వాంటిటీ. ఈ రెండు, క్వాలిటీ, క్వైట్, ఎప్పుడైతే దేవుడు మనం చేస్తామో దేవుడు క్వాంటిటీ కూడా ఇస్తాడు. దేవుడు నిన్ను దీవించకుండా వదిలిపెట్టాడు, గుర్తుపెట్టుకోనండి. దేవుడు అన్యాయసుడు కాదండి. నేను చాలాసార్లు నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను, సంఘ విశ్వాసులతో కూడా చెప్తూ ఉంటాను, దేవుడు అన్యాయం చేయటం అసంభవం. ఆయన అన్యాయసుడు కాదు, ఆయన నరుడు కాదు. ఆయన ఎంతో నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు. సో మనం ఏం చేస్తున్నామనంటే ఈ క్వాంటిటీ అనే దాని కొరకు మనం తాపత్రయపడి క్వాలిటీని మిస్ అవుతున్నాం, క్వైట్నెస్ని మిస్ అవుతున్నాం. ఒకటేంటంటే దేవుని ఎదుట సంఘాన్ని నిలబెట్టాలన్న తృష్ణ పోయి సంఘాన్ని విస్తరింపచేయాలన్న ఆలోచన అనేది పెరిగిపోతుంది. రెండవది ఏంటంటే ఏమండి, మనం మరుగైపోయి క్రీస్తు ప్రత్యక్షపరచబడాలనేది పోయి మనం సంఘంలో మన పేరు వినపడేటట్లుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి రెండు ఎవరు చేస్తారో క్వాలిటీ మిస్ అయిపోతుంది. ఇది ఎవరనంటే రేపొద్దున దేవుడు తూర్పారబట్టడానికి మిమ్మల్ని నన్ను అందరినీ చెరుగుతూ ఉంటాడు. ఆయన తూర్పారబడతా ఉంటాడు. అప్పుడు సారము కలిగిన గింజ నేల మీద పడినట్లుగా నమ్మకమైన సేవ రాశిలో చేర్చబడుతుంది, నమ్మకత్వం లేని సేవ పుట్టుగా ఎగిరిపోయి అగ్నిగంధాలకు అప్పించబడుతుంది. సో సేవకులమైన మనం చాలా జాగ్రత్తగా సేవ చేయాలి. ఎందుకనంటే మనం వెళ్ళవలసిన గమ్యానికి 1 డిగ్రీ తేడా వచ్చినా కానీ వేరొక గమ్యస్థానానికి మనం వెళ్ళిపోగలం. షిప్ జర్నీ చేసేటప్పుడు 1 డిగ్రీ తేడా వచ్చినా కానీ మనం వెళ్ళాల్సిన తీరం కంటే ఇంకెక్కడికో తేలుతామంటండి, వేరే పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో మన గురి, మన గమ్యం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన వైపే మనం వెళ్ళాలి తప్పితే, ఓ 1 డిగ్రీ కూడా తేడా మనం చూసుకుంటే యేసు కాకుండా ఇంకా ఎక్కడన్నా మనం తేలచ్చు. ఆ పొరపాటు చేయకూడదనేది సేవకునిగా నేను నేర్చుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో ద్వారా చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకవేళ వీడియో చూసే మిమ్మల్ని నేను డిస్కరేజ్ చేయాలనో భయపెట్టాలని ఇది నా ఉద్దేశం కాదు. బట్ ద వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్, దేవుని వాక్యము వాక్యమే. మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, బైబిల్లో గమనించండి, యేసు ప్రభు ఏం చేశారు? ఆయన క్వాలిటీ మినిస్ట్రీ చేశారు. ఆయన క్వాలిటీ మినిస్ట్రీ చేశారు, అట్ ద సేమ్ టైం క్వైట్ మినిస్ట్రీ చేశారు. ఆయన చేసిన సేవలో క్వాలిటీ ఉంది. ఎక్కడ దేవుని వాక్యానికి విరుద్ధమైనవి కానీ వ్యతిరేకమైనవి కానీ ఎక్కడా కనపడవు మనకి. అర్థమవుతుందండి? రెండు, క్వైట్ మినిస్ట్రీ ఆయన చేశారు. యేసు ప్రభుని ఎక్కడన్నా చూడండి, నా తండ్రి చిత్తం, నా తండ్రి చిత్తం, నా తండ్రి ఇష్టాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను, తండ్రిని మహింపరుస్తున్నాను, ఈ మాటలు తప్పితే ఎక్కడా ఆయనకి పెద్దపీట కూడా వేసుకోలే. అది కనుక దేవుడు ఏం చేశారండి, ఇవి రెండు ఆయన క్వాలిటీ, క్వైట్నెస్ రెండు ఉన్నాయి కాబట్టి క్వాంటిటీ వచ్చింది, క్వాంటిటీ వచ్చింది. యేసు ఒక మాట చెప్పాలంటే ఆయన చేసిన సేవ 3.5 సంవత్సరాలు ఆ తూర్పు దేశాల్లో చేశాడు ఆయన. అంటే ఐ మీన్ ఈస్టర్న్ కంట్రీస్లో ఆయన చేసింది ఇజ్రాయెల్, ఇంకా పట్టణాల్లో అక్కడక్కడక్కడ పల్లెటూర్లో అలా సేవ చేసుకొచ్చారు. ఈరోజున ఆయన చేసిన సేవ ఖండాలు దాటి విస్తరించింది. ఈరోజున క్రైస్తవులు లేనటువంటి ఖండం కానీ ప్రాంతం కానీ లేదు. ఎంతోమంది యేసు చేసిన సేవని కంప్లీట్గా కాలగర్భంలో కలిపేసేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎవరు ఆపగలిగారు? ఆపలేరు, ఆగదు కూడా. అది
సో నీవు క్వాలిటీ క్వైట్నెస్ ఇవి రెండు మెయింటైన్ చేసినప్పుడు నీ సేవని ఎవ్వరూ ఆపలేరు, గుర్తుపెట్టుకోనండి, ఎవ్వరూ ఆపలేరు. ఐ కెన్ అష్యూర్ యూ ఫర్ దట్. సో ఎందుకనంటే నా ధైర్యం ఏంటంటే ప్రభువు, ఆయన నమ్మదగినోడు. సో మనం చేయవలసింది మనం చేసినప్పుడు ఆయన చేసేదాన్ని ఖచ్చితంగా చేస్తాడు. సో అందుకని ఈ విషయాలు ఈ వీడియో ద్వారా మీతో కొంచెం లోతుగా మాట్లాడాలన్న ఆశతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కనుక యేసు ప్రభు సేవే మనకి మాదిరి. అట్ ద సేమ్ టైం దైవజనులు మనిషి రీతిగా తీసుకుంటే దైవజనులు అండి, మన పితరుల్లో నడిచిన మార్గాలు ఉన్నాయి. దైవజనులు ఏసన్ గారు లేదా మన ఏమండి గొప్ప గొప్ప సేవకులు చాలామంది సేవ చేశారండి. ఏసన్ గారు కానివ్వండి, భక్త సింగ్ గారు కానివ్వండి, ఇంకా చాలామంది గొప్ప సేవకులు. దయచేసి నేను పేర్లు చెప్పట్లేదు, ఏమనుకోమాకండి. సో వీళ్ళందరి మినిస్ట్రీని మీరు గమనిస్తే వీరిని దేవుడు కొన్ని సంవత్సరాల పాటు పునాది వేసి క్వాలిటీని దేవుడు కట్టి ఏమండి, అట్ ద సేమ్ టైం వాళ్ళు మరుగైపోయారు సేవలో. వాళ్ళు మరుగైపోయి యేసుని మాత్రమే ప్రత్యక్షపరిచారండి. ఈ రోజున వాళ్ళ సంస్థలు కానీ వాళ్ళ సేవలు కానీ ఇంకా పునాదులు వేసుకుని నిలబడిపోయినాయి అంత ఇంకా అవి. కనుక నేనంటాను, సేవకులమైన మనం తండ్రి చిత్తం చేయటం, యేసుక్రీస్తు మార్గాల్లో నడవటం, పరిశుద్ధాత్మ దేవునికి లోబడి జీవించటం, ఆత్మానుసారంగా సేవ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సేవ చేస్తున్నాం, ఎవరో ఏదో చేశారు, ఎవరికో ఏదో దేవుడు బాగా సంథింగ్ డెవలప్మెంట్ అయిపోయింది, మనం కూడా అది అయిపోవాలి అని చెప్పేసి ఏదేదో చేసి ఇదిగోండి క్వాలిటీని క్వైట్నెస్ని మిస్ అయ్యి క్వాంటిటీ కోసం తాపత్రయపడే కన్నా దేవుని ముందు కొద్ది మందినైనా కానీ నిలబెట్టి బళ్ళా నమ్మకమైన మంచి దాసుడా అన్న మాట మనం అనిపించుకోవడానికి మనం నడుం కట్టుకోవాలనేది సేవకునిగా నా యొక్క కోరిక. నేను కోరుకునేది కూడా అదే. సంఘ విశ్వాసులందరికీ కూడా నేను తెలిపేది కూడా ఒకటే, మనం మొదట దేవుని దగ్గర నమ్మకంగా ఉండటానికి, మనం మరుగై ఉండటానికి మనం మనసు పెట్టినప్పుడు దేవుడు మనకు కావాల్సిన వాటిని కూడా దేవుడు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాడు. నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన అన్యాయసుడు కాదు. ఆ విషయాన్ని గమనించండి, అది మనసులో పెట్టుకొని మొదటగా. సో బైబిల్ గ్రంథంలో నేను గమనించుకుంటూ వస్తే దేవుని దృష్టిలో నిజమైన సేవ ఏంటి అంటే మొదట నమ్మకమైన సేవ. ఈ నమ్మకత్వం అనేది మనకి దేవుని దగ్గర ఉండాలి. దట్స్ ద మెయిన్ థింగ్. సో మనం ఎప్పుడైతే నమ్మకత్వానికి మనం మనసు పెడతామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో తాను చేయాల్సింది ఖచ్చితంగా చేసుకొస్తారు, అందులో అనుమానం లేదు. ఈ కడవర దినాల్లో మనం మోసపోకుండా అపవాది యొక్క తంత్రాలను మనం గుర్తెరిగి జాగ్రత్తగా వాక్యాన్ని పరీక్ష చేసుకుంటూ మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ సేవ చేస్తే కనుక ప్రభు ముందు నిలబడే సేవగా మనం నిలబడగలుగుతాం. అది ఆయన ముందు మనం కృతజ్ఞతతో ప్రభువా నీ కొరకు మేము ఈ కొద్ది సేవ నేను చేయగలిగానయ్యా అన్న ఒక తృప్తి మన జీవితాల్లో కలుగుద్ది. ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సేవకుడికి. ఎవరు ఏ పని చేసినా కానీ ఒక మాట అంటారు, జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదండి. సేవకుడికి కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, సేవా సాటిస్ఫాక్షన్ ఉండాలి. మనం విస్తారంగా సేవ చేసి దేవుడు మన సేవలో మిస్ అయితే ఇంకెందుకు ఆ సేవ. అందుకని ఈ కొద్దిగులో మనం నమ్మకంగా ఉందాం. దేవుడు అనేకమైన వాటిని మన మీద నియమిస్తాడు, అది మనకు నియమిస్తాడు. ఆయన ప్రభు అన్యాయసుడు కాదు. అట్ ద సేమ్ టైం అసలు ఈ ఆలోచన అంతా నా మనసులోకి రావడానికి ఒక బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం నన్ను పట్టుకుందండి. సో అది దట్స్ ద మెయిన్ థింగ్. అది నేను మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో నిజమైన దేవుని దృష్టిలో నిజమైన సేవకి ఉన్నటువంటి అసలు మెయిన్ ఆలోచన నా మనసులో పుట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుదామండి. రైట్, మార్కు సువార్త 9:5 అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది, మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని చెప్పాను. గమనించండి, ఇక్కడ పేతురు గారు యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఇది జరిగింది ఎక్కడ? రూపాంతరపు కొండ మీద. యేసుప్రభు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారండి. పేతురు యాకోబు యోహాలు కొంత దూరంలో ఉన్నారు. వీరు చూస్తూ ఉండగానే యేసుప్రభు యొక్క వస్త్రాలు దగదగదగ మెరిచి ప్రకాశమానంగా మారి ఆయన రూపాంతరం చెంది మహిమతో యేసుప్రభు కనిపించారు. కనిపించిన తర్వాత మోషేయు ఏలియాయు వచ్చి ఆ రూపాంతరపు కొండ మీద యేసుప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు పేతురు ఈ మాటలు మాట్లాడాడు. సో నా మనసులోకి వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే ఇప్పుడు యేసుప్రభుతో మాట్లాడుతుంది ఎవరు అంటే మోషే గారు, ఏలియా గారు. వీరిద్దరూ సేవకులు. సేవ విధానాన్ని నేను గమనించినప్పుడు నా హృదయంలో వచ్చిన ఆలోచన ఏంటంటే దేవుడు వీరిద్దరిని ఎందుకు పంపాడు అని ఒక ఆలోచన వచ్చింది.
సో పంపడానికి కారణం ఏంటి? వీళ్ళిద్దరూ పెద్ద సేవకుల కాదు, వీళ్ళిద్దరూ పని చిన్న సేవకుల కాదు. వీళ్ళిద్దరు ఎవరంటే నమ్మకమైన సేవకులు. వీరు అంటే వీళ్ళ సేవా విధానం డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సేవలో కొన్ని చే అంటే కొన్ని కొన్ని సేవలో ఇద్దరికి వ్యత్యాసం అనేది ఉంది, ఇద్దరు చేసిన సేవకి వ్యత్యాసం ఉంది. కానీ దేవుడు వారిని చూసినప్పుడు మాత్రం వాళ్ళిద్దరు నమ్మకస్తులుగా చూశారు. ఎలాగనంటే మోషే గారండి ఇంచుమించుగా 20 లక్షల మందిని నడిపించిన గొప్ప నాయకుడు ఆయన. 20 లక్షల మందిని నడిపించినటువంటి చాలా గొప్ప నాయకుడు మోషే. ఇప్పుడు మోషే గారు చేసిన సేవ మనందరికీ తెలుసు. ఏలియా గారు మరి ఎంతమందికి నాయకుడైనా? ఆయనకి పర్టికులర్గా చెప్పాలని అంటే ఒక గుంపు జనాంగం కూడా లేరు ఏలియా గారికి. ఏలియా గారికి ఒక గుంపు జనాంగం కూడా లేరు. ఇంకొక మాట మీకు చెప్పాలని అంటే మోషే గారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి మన్నా కురిసింది. మరి ఈయన ఎలా పోషించబడ్డాడు అని అంటే ఇన్ని ప్రభు కేరితివాగ దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను పోషిస్తానని చెప్పి కాకులకు దేవుడు ఆజ్ఞాపించాడు. సో ఈయన్ని పోషించిన విధానం వేరు, ఈయన్ని పోషించిన విధానం వేరు. సో ఇక్కడ కాకులు వచ్చినాయి, 3.5 సంవత్సరాలు ఆయనకి ఆహారం పెట్టినాయి. వాగులో నీళ్ళు ఎండిపోయినాయి, ప్రభునారు ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి సారూపతి విధారాల ఇంటికి వెళ్ళు అని అన్నారు. సారూపతి విధారాల ఇంట్లో ఆవిడ తీసుకొచ్చి పెట్టినటువంటి ఆ అప్పం, మొదటి అప్పని పెట్టమని అడిగారు ఆయన. ఆయన సారూపతి విధారాల్లో ఉన్నంతకాలం ఏమండి తొట్టులో పిండి తక్కువ కాలేదు, బుడ్డు రెండులు అయిపోలేదు. ఈ విధంగా ఏలియా గారు పోషించబడ్డారు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరినీ మన ఎదుట పెట్టుకుని మనం చూద్దాం. వీళ్ళిద్దరినీ కంపేర్ చేసుకుంటూ చూస్తే ఈయనేమో 20 లక్షల మంది ఉన్నారు ఈయనకి. ఈయనకి పర్టికులర్గా ఎంతమంది ఉన్నారు అది కూడా బైబిల్లో రాయబడలేదు. ఈయనేమో ఎప్పుడు చూసిన విస్తారమైన సేవ, బిజీ అంటే ఈయన పొద్దున్న లెగిస్తే 20 లక్షల మందికి ఎలా ఆహారం పెట్టాలనేది ఒక క్వశ్చన్, శత్రువులను ఎలా జయించాలనేది ఒక క్వశ్చను. ఏమండి మళ్ళీ ఈ 20 లక్షల మంది ఈయనకి ఎదురు తిరుగుతూ ఉంటారు, రెబలేస్గా ఉంటారు వీళ్ళు, అదొక ప్రశ్న ఆయనకి. ఏమండి ఇంకా ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, ఏమండి యోర్ధన్ అనేది ఎదురొచ్చింది, ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ ఈయన ఎదుర్కొన్నారు. మరి ఏలియా గారి సేవలో చూస్తే ఈయనకున్నటువంటి అపోజిషన్స్, ఈయనకున్నటువంటి పరిస్థితులు ఒక డిఫరెంట్గా ఉంటాయి. యజబెలు చంపుతానని తిరిగింది ఈయన్ని. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇంకొక మాట చెప్పాలని అంటే ఈయనకి 3.5 సంవత్సరాలు కేరితోకి దగ్గర సేవ కూడా సరిగ్గా లేదు. ఏం సేవ ఉందండి 3.5 సంవత్సరాలు? ఏం లేదు. కాగి తీసుకొచ్చి నేను తినటం, కాగులో నీళ్ళు తాగటం, ప్రార్థన చేసుకోవటం. సారూపతి ఉదరాల దగ్గర ఆయన ఎవరికో ప్రవచనించినట్టు కానీ, లేకపోతే కొంతమందికి దేవుని ఒక మార్గాన్ని చూపించినట్టు కానీ బైబిల్లో లేదు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? దేవుని బిడ్డలారు గమనించండి. సో ఇంచుమించుగా 7 సంవత్సరాలు ఈయనకి పర్టికులర్ సేవ కూడా లేదు. ఈయనకి 40 సంవత్సరాలు గొప్ప నాయకుడిగా నడిపించాడు. మీరు ఆలోచించండి, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? మనం అంటాం ఈ 20 లక్షల మందికి నాయకుడుగా ఉన్నాడు కదండి మోషే గారు గొప్ప అంటాం. ఏమంటే ఏలియా గారు అంటే ఈయన పెద్ద కాదులే అని అంటాం. కానీ వీళ్ళిద్దరినీ దేవుడు తన పనిలో వాడుకున్నాడు. వీళ్ళిద్దరిని యేసు ప్రభుత్వం మాట్లాడడానికి పంపించాడు. ఎందుకని అనంటే వీళ్ళిద్దరు సేవా విధానాలు డిఫరెంట్గా ఉన్నా, వీళ్ళ సేవను బట్టి, వీళ్ళ క్వాంటిటీ ఆఫ్ సేవను బట్టి వీళ్ళు నిర్వచింపబడలేదు. కానీ వీళ్ళ క్వాలిటీ ఆఫ్ సేవను బట్టి మాత్రమే వీరు నిర్వచించబడ్డారు. నేను ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఇట్స్ క్లియర్. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఎదుట మన సేవా పరిచర్య అనేది నమ్మకంగా ఉండాలనేది సేవకునిగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కనుక మనం ఒకవేళ సేవకులు అయితే కనుక, ఒకవేళ దేవుడు మనకి ఇచ్చిన కొద్దిపాటి పరిచర్య అయినా కానీ ఆ కొద్దిపాటి పరిచర్యలో నమ్మకంగా చేసుకుంటూ వెళ్తే దేవుడు ఖచ్చితంగా నిర్ణయ కాలానికి దీవిస్తాడు. దేవునికి ఒక ఆలోచన ఉంటుంది, మీ మీద ఒక ఆలోచన ఉంటుంది, నా మీద ఒక ఆలోచన ఉంటుంది. నా సేవ డిఫరెంట్గా ఉంటుంది, మీ సేవ డిఫరెంట్గా ఉంటుంది. ఏ ఒక్కరి సేవ ఒకరి సేవకులతో పోలిక లేదండి, ఏ ఒక్కరి సేవకుడు ఇంకొక సేవకుడితో పోలిక లేదు. కనుక సంఘమై ఉన్న మనం, దేవుని బిడ్డలమైన మనం ఆ దైవికమైన మార్గంలో ప్రభుతో ఈ పాఠాలు నేర్చుకుంటూ సేవలో నమ్మకంగా ఎదగాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకవేళ మీరు సేవ పరిచర్ గురించి చింతించి బాధపడుతున్న వారైతే నేను సేవకుడిగా మీకు చెప్పగలిగిన మాట ఏంటంటే, సహోదరి సహోదరులారా, మన క్వాంటిటీ ఆఫ్ సేవను బట్టి మనం నిర్వచించబడం, క్వాలిటీ ఆఫ్ సేవను బట్టి మాత్రమే నిర్వచించబడతాం, క్వైట్నెస్ ఆఫ్ సేవను బట్టి మాత్రమే నిర్ణయించబడతాం. తదుపరి క్వాంటిటీ దేవుడు నిర్ణయకాలానికి అది ఖచ్చితంగా చేస్తాడు. కనుక క్వాంటిటీ కొరకు మనం తాపత్రయపడిపోయి క్వాలిటీ మిస్ అవ్వకుండా దేవుని దగ్గర ఆయన చిత్తాన్ని చేయడానికి మనసు పెడదాం. దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో మనల్ని విస్తరింపజేస్తాడు.
ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగానే విశ్వసిస్తున్నాను. తప్పకుండా ప్రార్థించండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపిస్తారు, తన చిత్తాన్ని మీ ద్వారా జరిగిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దయచేసి గమనించండి, ఈ వీడియో మీకు ఆత్మ సంబంధంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ వీడియో ద్వారా మీరు ఆత్మ సంబంధంగా దేవుడు మీతో మాట్లాడిన విషయాలను మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అట్ ద సేమ్ టైం మిత్రులతో మీరు షేర్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ మేము వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి వీడియోని. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అంతగా చేయట్లేదు. ఎందుకు లైక్ చేయమని అడుగుతున్నానంటే ఓన్లీ వన్ రీజన్, మీరు లైక్ చేసినప్పుడు అది యూట్యూబ్ ఆల్గోరిథం ప్రకారం అది మీకు తెలిసిన వాళ్ళు లేదా వేరొకళ్ళ వాల్స్ మీదకి వాళ్ళొక టైం లైన్ మీదకి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్. సో వాళ్ళు దేవుని వాక్యం ద్వారా దర్శించబడితే, దేవుళ్ళ వాళ్ళు కట్టబడితే అది చాలు. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇతరులతో షేర్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక మీరు కామెంట్లో కనుక తెలియపరిస్తే దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. ప్రభు ఇచ్చిన కృపను బట్టి, ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేసి వాటికి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. కనుక మీ హృదయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏ టాపిక్ మీద మీకు ఏమైనా వీడియో కావాలనేది మీరు కింద కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి మా కొరకు ప్రార్థించండి, పరిచర్యల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించండి. మీ అందరి కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు కృప మనకు తోడండి, వర్ధలు చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.